మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి హలో రామ్ గారు హలో అండి లైఫ్లో ఒక జర్నీ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని ఎక్కువ రోజులు కొనసాగించాలి అంటే చాలా కష్టం అని చెప్తూ ఉంటారు కొంతమంది మిడిల్ డ్రాప్ అయిపోతూ ఉంటారు కొంతమంది అయితే డేస్లోనే స్టార్ట్ చేసిన డేస్లోనే కొన్ని అయితే అవర్స్లోనే ఉంటాయనమాట ఎక్కువ కాలం ఒక రిలేషన్షిప్ కొనసాగాలి అని అంటే ఏం ఉండాలి ఏం ఉండకూడదు అండ్ ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్లో ఉండేటువంటి సీక్రెట్ ఏంటంటే అసలు ఎక్కువ కాలం కలిసి ఉండే భార్యాభర్తలు చెవిటి భర్త మూగ భార్య చాలా హ్యాపీగా ఉంటారంట కానీ మన జీవితంలో అట్లా ఎక్స్పెక్ట్ చేయలేము మరి హ్యాపీ రిలేషన్షిప్ ఎట్లా ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం అవతల వాళ్ళని గౌరవించడం ఒకరినొకరు నమ్మటం ఇవన్నీ జరగవండి చెబితే చాలా బాగుంటుంది ఇవన్నీ చాలా నీతులు పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉంటారు కానీ మానవ సంబంధాల్లో ఉన్న రహస్యాన్ని తెలుసుకుంటే చాలా కాలం ఉండొచ్చు చాలా చిన్న విషయాలే కానీ మనిషి సంబంధాన్ని కాపాడుకోవాలన్న కోరిక చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్త ఉన్నారనుకోండి వీళ్ళిద్దరి మధ్య ఎంత శాతం బాధ్యత ఉంటుందో చెప్పండి భార్యాభర్త మధ్య వాళ్ళ సంబంధాన్ని వాళ్ళ మధ్య సంబంధాన్ని చాలా కాలం కొనసాగాలంటే ఎంత పర్సెంటేజ్ బాధ్యత తీసుకోవాలి ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీ అండి అందుకే సంసారాలు సరిగ్గా నడవు ఎందుకంటే ఇద్దరు వంద వంద తీసుకుంటే తప్ప యాభై యాభై తీసుకుంటే అసలు నడవదు ఎందుకంటే నా యాభై నేను తీసుకున్నా మీ యాభై మీరు తీసుకోకపోతే పోయినట్టేగా అవును సో మీ యాభై తీసుకునే కాదు తొంభై తొమ్మిది తీసుకున్నా పూర్తి అవ్వాలంటే ఆ ఒక్క పర్సెంట్ నేను తీసుకోకపోయినా పోయినట్టే కాబట్టి నేను వంద శాతం బాధ్యత తీసుకోవాలి మా ఆవిడకి కోపం రాకూడదని నేను ఎంత జాగ్రత్తగా ట్రై చేసినా కోప్పడిందంటే అయినా సరే నాకు భరించే శక్తి ఉంటే నా రిలేషన్షిప్ కొనసాగుతుంది అయితే నేను ఇంతసేపు సైలెంట్గా ఉన్నా కదా కోపం రాకుండా అని అప్పుడు కోపడ్డాను అనుకుంటే నేను ప్రయత్నం చేసిన తొంభై శాతం కూడా వేస్ట్ అయిపోతుంది ఎస్ సో మనుషుల మధ్య అవగాహన గురించి చాలా విషయాలు పెద్ద లిస్ట్ చెప్పొచ్చు భార్యాభర్తలు ఎలా ఉండాలని ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒక రెడ్ సిగ్నల్ ఉంది ఏంటి సరే అదే రెడ్ అంటే ఆర్ఈడి ఆర్ ఈజ్ అ రెస్పెక్ట్ యూనో వాట్ ఈస్ అ రెస్పెక్ట్ రెస్పెక్ట్ ద డిఫరెన్సెస్ జనరల్గా పీపుల్ డు నాట్ రెస్పెక్ట్ ఏంటి రెస్పెక్ట్ ఏదైనా ఒక చిన్న తేడా వస్తే హస్బెండ్ ఏం చేస్తానంటే పాస్ట్కి వెళ్ళిపోతాడు గతంలో సో ఆర్ నాట్ రెస్పెక్టింగ్ మై కరెంట్ బిహేవియర్ వై డోంట్ రెస్పెక్ట్ అనే అర్థం ఏంటంటే అందుకు ప్రాక్టికల్గా చాలా రీసెర్చ్లో తేలింది ఏంటంటే ప్రేమ కేర్ జాగ్రత్త కంటే అవతల వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తే రిలేషన్షిప్ చాలా చాలా కాలం కొనసాగుతుంది మోర్ దాన్ లవ్ అండ్ కేర్ యూనిట్ రెస్పెక్ట్ పీపుల్ దట్ ఇస్ వాట్ దే ఎక్స్పెక్ట్ ఇనీషియల్లీ లవ్ అని అనుకుంటారు కానీ చాలా కాలం కొనసాగడానికి అవసరమైన ఫ్యూయల్ ఏంటంటే రెస్పెక్ట్ సో యూ టు రెస్పెక్ట్ అవర్ డిఫరెన్సెస్ మా ఇంట్లో ఇలా కాదు మా ఇంట్లో ఇలా చేసేవాళ్ళు మీరే ఇలా చేస్తున్నారు వంట మేము అలా చెయ్యం మా పద్ధతులు వేరే మీరు ఎప్పుడైతే మా పద్ధతిని నువ్వు రెస్పెక్ట్ చేయకుండా నీ పద్ధతి గొప్పదని ఎప్పుడైతే చెప్పావో దెర్ ఇస్ నో రెస్పెక్ట్ సో రెస్పెక్ట్ ఫర్ ద డిఫరెన్సెస్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఈజ్ అ ఈగో ఈగో ఏంటంటే ఇట్ ఈస్ అ ఫాల్స్ సెల్ఫ్ నేను కానీ నేనే ఈగో అదే నేనని నమ్ముకుంటుంటా ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరం ఆర్గ్యూ చేశాం ఆర్గ్యూ చేస్తే నేను గెలిస్తేనే గొప్ప గెలవకపోతే ఓటమి చాలా దారుణమైన అవమానం అనుకుని గెలవటానికి ఏ స్థాయికైనా వెళ్తారు సార్ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడానికి అది ఒక్కటి చాలు ఎగ్జాక్ట్లీ సో ఈ ఈగో ఏంటంటే నేను ఎప్పుడు సాటిస్ఫై అవుతానంటే నువ్వు ఇలా బిహేవ్ చేస్తేనే ఇలా సాటిస్ఫై అవుతాను నన్ను నాకు రెస్పెక్ట్ ఇస్తేనే నేను నా ఈగో సాటిస్ఫై అవుతుంది నేను చెప్పిన మాట వింటేనే నా ఈగో సాటిస్ఫై అవుతుంది నేను చెప్పిన డ్రెస్ వేసుకోకూడదంటే అది వేసుకోకపోతేనే నా ఈగో సాటిస్ఫై అవుతుంది సో ఆ ఈగోని ప్రతిసారి ఆర్గ్యుమెంట్ గెలిస్తేనే నేను గొప్ప నాకు గౌరవం ఉన్నట్టు అని అనుకోవడం పెద్ద పొరపాటు ఆర్గ్యుమెంట్ ఓడిపోవడం కూడా అందుకే కదా ప్రతిసారి నెగ్గడమే కాదు తగ్గడం కూడా తెలుసుకోవాలి ఎగ్జాక్ట్లీ రిలేషన్షిప్ మెయింటెనెన్స్కి ఇది అవసరం మీ గొప్పతనాన్ని నిలుపుకోవడం కోసం ఆర్గ్యుమెంట్ గెలవచ్చు ఎస్ బట్ కొన్ని ప్లేసుల్లో మీరు ఎప్పుడైనా సరే మీ ఈగోను మీరే మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎదుటి చే వాళ్ళు చేయాలని అనుకోకూడదు ఓకే ఆర్ అంటే రెస్పెక్ట్ ఈ ఫర్ ఈగో డి ఈజ్ అ డిఫరెన్సెస్ డిఫరెన్సెస్ ఎప్పుడైనా వచ్చినప్పుడు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ప్రస్తుతం గురించి మాట్లాడకుండా గతంలో జరిగిన తప్పులన్నీ తీసుకొచ్చి అవతల వాళ్ళని బలహీనులుగా మార్చేస్తాను ఆర్గ్యుమెంట్లో జరిగే పెద్ద పొరపాటు ఏంటంటే అంత బలహీనమైతే నేను అంత బలం అవుతా యాక్చువల్గా అది నా బలం కాదు మీ బలహీనత మిమ్మల్ని బలహీనులుగా మార్చాలంటే నేనేం చేయాలి గతంలో మీరు చేసిన తప్పులు ఇంతకుముందు ఉన్న ఉదాహరణలు ఇంతకుముందు ఫెయిల్యూర్స్ను అన్నీ గుర్తు చేయాలి అప్పుడు యూ విల్ మీ డౌన్ పెళ్ళైనా కొత్తలో ఇలా జరిగింది మీ నాన్న కూడా అంతే అంతేకాదు మీ చెల్లెలు కూడా ఇట్లాగే జరిగింది అని ఇవన్నీ అండడం ద్వారా ఏమైంది వెంటనే భార్య డౌన్ అవుతుంది ఓహో మా ఫ్యామిలీలోనే తప్పు ఉంది అప్పుడు భర్త డామినేషన్ అది ఎదురువే భర్తే చేస్తుండడని కాదు ఎవరైనా సరే ఎదుటి వాళ్ళ లోపాలని ఎప్పుడు ఎత్తి చూపడం ద్వారా ఏదైతే చర్చ్ సమస్య మీద చర్చ చేస్తున్నామో ఆ సమస్య మీద కాకుండా గతంలో జరిగిన సమస్యల్ని ఎత్తి చూపిస్తున్నారో అప్పుడు ఈ ఇది

అసలు లైఫ్లో ఎక్స్పెక్టేషన్స్ లేకుంటే ఎందుకు పెళ్లి చేసుకున్నారు పోనీ ఎందుకు కలిసి ఉంటున్నారు ఎందుకు మానవ సంబంధాలు నిజంగా చెప్పాలంటే ప్రాక్టికల్గా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉండవు మీ బంధం పెరిగే కొద్దీ అవతల వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతుంటాయి అయితే ఎప్పుడు రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది వీక్ అవుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ ఎక్స్పీరియన్స్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువై మీ ఎక్స్పీరియన్స్ తక్కువ అయితే డిస్సాటిస్ఫాక్షన్ ఎస్ ఫెయిల్యూర్ ఆఫ్ ద రిలేషన్షిప్ ఇఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ హై యువర్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ లో దెన్ యు ఆర్ సాటిస్ఫైడ్ బట్ అట్ ద సేమ్ టైం ఈ ఈక్వేషన్ ప్రాక్టికల్గా జరగదు మరి ఏం చేయాలి సో దేర్ ఆర్ రియలిస్టిక్ అండ్ అన్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ మీరు ఏం చేయాలంటే ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైనా సరే ఎవరితో అయినా సరే రిలేషన్షిప్లోకి వెళ్లే ముందు దిస్ ఈజ్ వాట్ ఐఆమ్ ఎక్స్పెక్టింగ్ అని చెప్పాలి దీస్ ఆర్ మై బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ ఐ ఆల్సో ఎక్స్పెక్ట్ దిస్ సి చాలామందికి ఈ అలవాటు ఉండదు నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అలవాటు ఉండదు అలవాటు ఉండదు కానీ చాలా కాలం సంబంధాలు కొనసాగాలంటే యూ విల్ హ్యావ్ టు సిట్ అక్రాస్ ద టేబుల్ అండ్ యూ హ్యావ్ టు పుట్ ఆల్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అందులో రియలిస్టిక్ ఏవి అన్ రియలిస్టిక్ ఏంటి డిస్కస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది చేయలేను ఇది నాకు కష్టం ఇదైతే సాధ్యం అవతల వాళ్ళు నిర్ణయం తీసుకునే ముందు ఈ విషయాలని ఆలోచించవచ్చు ఎంతవరకు ప్రాక్టికల్గా జీవితంలో సాధ్యమో ఎంతవరకు సాధ్యం కాదు అని రిలేషన్షిప్ వెంటనే చాలా అమికబుల్గా బ్రేక్ చేయొచ్చు అందుకని కొంతమంది లేదు సెలబ్రిటీస్ కూడా పబ్లిక్గా అనౌన్స్మెంట్ ఇస్తూ మేము విడిపోతున్నాం అని చెప్పి ఎట్లా అమికబుల్గా విడిపోతున్నాం ఇద్దరూ బాగా అర్థం చేసుకునే విడిపోతున్నాం ప్రపంచ స్థాయిలో చాలామంది ఇలాగే చేస్తారు అంటే ఏంటంటే దే విల్ సిట్ అక్రాస్ సమ్ వన్ విల్ హెల్ప్ దెమ్ ఈ ఎక్స్పెక్టేషన్స్తో నాకున్న ఎక్స్పెక్టేషన్స్ రెండూ కలిపితే మన ఇద్దరికి మ్యాచ్ అయ్యేటట్టు లేదు సో మన ఇద్దరం ఫ్రెండ్స్గా విడిపోతాం ఇలా వెళ్ళిపోవడం చాలా మంచిది ఒక్కొక్కసారి మనుషుల అవసరాలని అర్థం చేసుకొని కూడా అర్థం చేసుకోవడం అంటే చాలామందికి తెలియదు డిఫరెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూస్ ఉన్నాయి వైఫ్ ఇచ్చే వాల్యూ హస్బెండ్ అంతా ఇవ్వకపోవచ్చు అవునండి వైఫ్ నాకు కొంచెం తలనొప్పిగా ఉంది నేను ఫంక్షన్కు రాలేను ఆ రాలేని పరిస్థితిని హస్బెండ్ ఏమంటే అదేంటి చిన్న తలనొప్పే కదా అక్కడ అందరూ వచ్చేస్తాను నువ్వు రాకపోతే ఎట్లా అందరూ ఏమనుకుంటారు అంటే తలనొప్పి చాలా చిన్న విషయంగా కనిపిస్తే భార్యకు చాలా పెద్దగా కనిపిస్తుంది కొంతమందిని గౌరవించడం భార్యకు చాలా ఇంపార్టెంట్ అయితే భర్తకు అంత ఇంపార్టెంట్ కాదు సో వాట్ యు హవ్ టు అండర్స్టాండ్ ఇస్ దట్ వాట్ అదర్స్ ఆర్ ప్రిఫరింగ్ యూ రెస్పెక్ట్ దట్ అండర్స్టాండింగ్ అంటే మీ అవసరాలు మీ ఇష్టాలు నేను తెలుసుకొని నాకు ఇష్టం కాకపోయినా మీ ఇష్టాన్ని గౌరవించడమే అర్థం చేసుకోవడం అంటే అర్థం చాలామంది ఊరికి అర్థం చేసుకోండి అంటే ఉంటారు అర్థం చేసుకోండి అంటే నేను ఇది తినే టిఫిన్ కాకపోయినా మీరు చేశారు కాబట్టి మీకోసం నేను కొంత తిని కష్టపడక్కర్లే మీ మీద ప్రేమ ఉంటే నాకు ఇది రుచి తెలియదు డోంట్ ట్రై టు ప్రూవ్ ఎవ్రీ టైమ్ దట్ యు ఆర్ రైట్ విత్ అ లాజిక్ లాజిక్ పని చేయదు సో లవ్తో మీరు ఎప్పుడైతే సమస్యలు పరిష్కరిస్తారో అప్పుడు ఆర్గ్యుమెంట్ ఉండదు ఎప్పుడైతే లాజిక్ ఉందో ఎవరి లాజిక్ వాళ్ళు పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఇద్దరు పెద్ద ఆర్గ్యుమెంటేటివ్ సినారియో అవుతుంది ఇంట్లో అది దే కె నాట్ కంటిన్యూ ఫర్ లాంగ్ టైం ఎలా సార్ మరి ఒక రిలేషన్షిప్ ఎక్కువ రోజులు కొనసాగాలి అని అంటే ఎలా ఇందాక కొనసాగకూడదంటే రెడ్ చెప్పుకున్నాను కొనసాగాలంటే బ్లూ 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 ఏంటంటే ఈజ్ అ బిహేవియర్ యాక్చువల్గా ప్రతి ఒక్కరికి వాళ్ళ బిహేవియర్ ఎప్పుడు అబ్జర్వ్ చేయరు ఎదుటి వాళ్ళ బిహేవియర్ అబ్జర్వ్ చేస్తారు బిగ్గెస్ట్ మిస్టేక్ అండి మేజర్ మిస్టేక్ రిలేషన్షిప్లో జరిగేదండి తెలుసా అవతల వాళ్ళని ఎప్పుడు కరెక్ట్ చేయాలనుకో నీ బిహేవియర్ ఇది బాగాలేదు నువ్వు ఇలా ఉండాలి ఇలా ఉన్నావు కాబట్టి నాకు ఇష్టం లేదు ఇలా ఉంటే ఎంత బాగుండేది మా సిస్టర్ అలా కాదు ఎప్పుడు ఈ బిహేవియర్ని సరిదిద్దాలనుకునే ప్రయత్నంలో ఎక్కువ ఆర్గ్యుమెంట్లే జరుగుతాయి దాని అర్థం ఏంటంటే యూ హవ్ నాట్ యాక్సెప్టెడ్ ఎ పర్సన్ యాజ్ ఇట్ ఈస్ అనే ఎల్ లిజన్ చాలాసార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హాజ్ టెలింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ చాలా సమస్యలు భర్తకు చెప్తుంది చాలామంది భర్తలకు తెలియదు ఆవిడ సమస్యలు చెప్పేది మీరు సాల్వ్ చేయాలని కాదు జస్ట్ వినమని కానీ ఈయన వింటుంటే తన సమస్య సొల్యూషన్ కోసమే చెప్తుందేమోనని వెంటనే సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు మీ అమ్మ చూసావా పొద్దున నేను చెప్పినా సరే ఈ పని చేయొద్దని చేసింది అని రాత్రి వాళ్ళ ఆయనకి చెబితే అవునా ఆహా అని వింటే చాలు ఆవిడ తృప్తి ఈయన ఏం చేస్తాడు వెంటనే బయటికి వెళ్ళి అమ్మ ఎందుకు అలా చేసావు ఇలా చెప్పింది అని అయ్యో నేను మీ అమ్మను వెళ్ళి అడగొని కాదు నేను చెప్పింది నువ్వు వెళ్ళి అడిగేసావా అని ఇప్పుడు రేపు పొద్దు నేను ఆఫీస్కి వెళ్తే వీళ్ళిద్దరు ఉంటారు ఇంట్లో సమస్య సృష్టించావా సాల్వ్ చేసావా సృష్టి సృష్టించడమే సో లిజన్ యూ హ్యావ్ టు జస్ట్ లిజన్ చాలా పేషెన్స్ ఉండాలి యూ హ్యావ్ టు లిజన్ ఎస్ ఎస్ అని ఓ పదిహేను నిమిషాలు మాట్లాడకుండా ఉండండి అవతల వాళ్ళు మాట్లాడుతుంటే పొద్దున్న నుంచి మీరు ఆఫీస్కి వెళ్ళారు బిజినెస్కి వెళ్ళారు లేదా మీ ప్రొఫెషన్లో వెళ్ళారు మీరు లేరు ఇంట్లో వస్తే చాలా విషయాలు చెప్పాలని ఉంటుంది చెప్తాను అంది చెప్పిన తర్వాత మీరు ఏం మాట్లాడకండి చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు మేము కౌన్సిలింగ్లో చేసినా కోచింగ్లో చేసినా చాలాసార్లు వీ ఓన్లీ లిజన్ టు ద లిజనింగ్ బ్లూ యూ అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ద డిఫరెన్సెస్ ఐనో నాకు కొంత ఇబ్బంది అయినా నువ్వు ఇలాగే స్లోగా పనులు చేస్తుంటావు ఈ స్లో ఐ నీట్ నేను చాలా ఫాస్ట్ నీ నిన్ను చాలాసార్లు కారు నేర్చుకోమన్నా నీకు ఇష్టం లేదు నేను చెప్పినా వినట్లేదు కానీ కారు నువ్వు నేర్చుకుంటే చాలాసార్లు నన్ను పికప్ చేసుకోవటం ఈజీ కాను వాట్ ఐ నీట్ అండర్స్టాండ్ సమ్ హూ డిట్ లైక్ సో ఆ డిఫరెన్స్ నేను ఎప్పుడైతే అర్థం చేసుకున్నానో ఐ ఫీల్ సేఫ్ నేను సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాను పీపుల్ అన్సేఫ్ ఎప్పుడైతే ఫీల్ అవుతారో దే ఆల్వేస్ ట్రై టు డిఫెండ్ అంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు నేను నీతో సేఫ్ కాదు ఎందుకంటే నా డిఫరెన్సెస్ నువ్వు అంగీకరించవు నా పద్ధతులు నీకు నచ్చవు నా నిదానం నువ్వు నువ్వు ఎప్పుడూ మెచ్చుకో సో ఇలాంటివన్నీ అండర్స్టాండింగ్లో ప్రాబ్లం వస్తుంది సో దట్ అండర్స్టాండింగ్ ఇట్ దేర్ లాస్ట్ ఈజ్ ఈగో ప్రపంచంలో ఎక్కడైనా నీ ఈగో ప్రదర్శించు కానీ నీ ఇంపార్టెంట్ అయిన రిలేషన్షిప్ ఏదైనా సరే అది బిజినెస్ పార్ట్నర్ కావచ్చు లైఫ్ పార్ట్నర్ కావచ్చు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు ఇంపార్టెంట్ రిలేషన్షిప్ దగ్గర నీ ఈగోను డౌన్ టౌన్ గ్రేట్ బ్రాకెట్ ఈగో అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చెప్పేది నువ్వు ఏదైతే నీకు సంతోషాన్ని బయట ఇస్తుందో అలాగే ఆ సంతోషాన్ని ఇంట్లో కోరుకోకు నిన్ను కొంతమంది మెచ్చుకుంటే నువ్వు కొంత లాభం సంపాదిస్తే నువ్వే గ్రేట్ అని బయట అంటే నీకు చాలా ఆనందం కలగొచ్చు నీ ఈగో సంత తృప్తిపడవచ్చు కానీ ఇంట్లో మీ ఆవిడ ఫస్ట్ విమర్శించేది ఏమీ ఆశించకుండా నేరుగా విమర్శించేది నీ భార్య భార్య విమర్శించినప్పుడు నీ ఈగో దెబ్బతింటుంది దెబ్బ తినకూడదు ఎందుకంటే అక్కడ మాత్రం నువ్వు అలా ఆనందించాలని అనుకోకుండా ఆ విమర్శన జాగ్రత్తగా విని తీసుకొని నీ ఈగో అక్కడ తగ్గించుకోవడం అంటే నువ్వు ఏ రకంగా సంతోషపడతావో ఆ రకంగా ఇక్కడ సంతోషపడాలని అనుకోకపోవటం అప్పుడు యూ లిజన్ రిలేషన్షిప్ విల్ బీ వండర్ఫుల్ ఈజీ టు గో విత్ ఈగో అంటే ఈగో ఉన్నా సరే ఈజీ టు గో లైక్ది జనరల్గా ఈగో ఉన్నవాళ్ళు అహంకారం అంటాం అహంకారం అంటే ఏంటంటే నేను ఏ పని చేశానో ఆ పనిని అందరూ మెచ్చుకోవాలి నేను ఏ నిర్ణయం తీసుకున్నానో దాన్ని అందరూ సపోర్ట్ చేయాలి నేను చేసే ప్రతి పనిని అందరూ ఫాలో అవ్వాలి ఇవి నా అహంకారం నేను చేసింది కరెక్ట్ అండి ఇంక ఇతరులకు వినే ఛాన్స్ కానీ మాట్లాడే ఛాన్స్ కానీ ఇతరులను చెప్పింది వినటం కానీ నేను చేయను కానీ ఈజీ టు గో అంటే ఆ ఒక్కటి లేకపోతే నేను ఐ డోంట్ థింక్ నీ జీవితంలో ఏవి ఇవి ఏవి ఎక్కడ ఉండకూడదని నేను అన్నాను ఉండొచ్చు ఎక్కడైనా సరే చాలా ఇంపార్టెంట్ ఈ రిలేషన్షిప్ని కాపాడుకో అన్న చోట యూ నీడ్ టు బ్రింగ్ డౌన్ ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైల్వే స్టేషన్లో మీ పేరెంట్స్ వస్తున్నారు ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుందో తెలియదు ఎంక్వైరీ కౌంటర్కి వెళ్ళారు అతను చాలా అరగంటుగా మాట్లాడుతున్నాడు మీకు ఏ ప్లాట్ఫామ్లో ట్రైన్ ఆగిందో తెలియకపోతే మీ ఓల్డ్ పేరెంట్స్ దిగి ఎక్కడ ఇబ్బంది పడతారో తెలుసు అందుకని అక్కడికి వెళ్ళి బాబు ఏ ఏ ప్లాట్ఫామ్ ఉన్నాయా ఒక్క నిమిషం అంటాడు అయినా సరే బాబు ఒక్క నిమిషం ఈ ఈ నెంబర్ ఎక్కడుందో చెప్పండి ఇదే విషయాన్ని ఆఫీసులో బిహేవ్ చేయడు భార్య దగ్గర చేయడు అక్కడ చేస్తాడు ఎందుకంటే అక్కడ అప్పుడు అవసరం అది కాపాడుకుంటే తప్ప ఇన్ఫర్మేషన్ రాదు దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ లైక్ దాట్ యూ నీడ్ టు టోన్ డౌన్ టు గెట్ థింగ్స్ డన్ రిలేషన్షిప్ కాపాడుకోవాలంటే వీటిని బ్లూ జాగ్రత్త పడాలి రెడ్ సిగ్నల్తో జాగ్రత్తగా ఉండాలి మన బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపు ఎలా తీసుకెళ్ళాలి ద సేమ్ టైం మన దగ్గర డబ్బులు నిలబడాలి అని అంటే మన మైండ్ సెట్ని ఎలా తీసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ రిజలూజేషన్ టూ పాయింట్ వన్ హ్యాపీ మనీ సో ఈ కాన్సెప్ట్ క్లాస్ మళ్ళీ ఉండే అవకాశం ఉంటుంది నారా జూలై థర్డ్ నా క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం ఈ ఫైవ్ డేస్ సెషన్లో మనీకి హ్యాపీనెస్కున్న సంబంధం అసలు మనీకి మనకున్న సంబంధం మనకున్న భావోద్వేగాలు మనీ పట్ల ఏంటి అసలు ఈ భావోద్వేగాలకి మన దగ్గర మనీ ఉండడానికి లేకపోవడానికి సంబంధం ఏంటి విషయాలు తెలుసుకోవాలన్నా అసలు జీవితంలో మనీ ఉండాలనుకోవడానికి కూడా కారణం ఏంటంటే సంతోషంగా ఉండాలనుకోవడం నిజంగా సంతోషంగా ఉంటామా అన్న వాస్తవాలు రీసెర్చ్ విషయాలు సైంటిఫిక్గా సైకలాజికల్గా తెలుసుకోవాలనుకుంటే ఈ ఫైవ్ డేస్ సెషన్ అటెండ్ అయిన వాళ్ళకి సంపూర్ణమైన డీటెయిల్స్ అందుతాయి దే విల్ ఎంజాయ్ కంప్లీట్లీ ద ప్రోగ్రామ్ అనుకున్న దానికంటే ఎక్కువ పొందామన్నది వాళ్ళ భావాలే వాళ్ళ భావాలు వింటే కూడా మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ సార్ సో జూలై థర్డ్ నుంచి మీ భావోద్వేగాలు డబ్బు వైపు ఏ విధంగా ఉన్నాయి అంటే మీ దగ్గర సంపాదించుకున్న డబ్బు ఉంటుందా ఉండట్లేదా అండ్ మీ బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపు ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటే రామ్ గారు జూలై థర్డ్న విజులైజేషన్ టూ పాయింట్ ఫోర్ హ్యాపీ మనీ కాన్సెప్ట్ని సో క్లాస్ రూపంలో తీసుకురాబోతున్నారు ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి